ఇక్కడికి వెళ్తున్నాను, నేను ఎలా రెడీ అయ్యాను అనేది చూపిస్తాను. ఇక్కడ ఈ డ్రెస్ వచ్చేసి నేను లవ్లీ లేడీలో తీసుకున్నాను. हेलो अंडी, नमस्ते, वेलकम टू अवर चैनल हारिका चंदु व्लॉग्स. सो ई रोजे मनमोक बर्थडे की वेल्तुन्नामु, मा फ्रेंड वाला बाबुदन्नमाट. सो అక్కడికి వెళ్తున్నాను, నేను ఎలా రెడీ అయ్యానో అనే చూపిస్తాను. ఇక్కడ ఈ డ్రెస్ వచ్చేసి నేను లవ్లీ లేడీలో తీసుకున్నానండి. ఎంత బాగుందంటే అసలు మంచి రిచ్ లుక్ వచ్చేసింది అండ్ లో బడ్జెట్ లో వచ్చింది కూడా. ఇది బనారస్ ఫ్యాబ్రిక్, కింద మనకి 20 ఇంచెస్ వరకు కూడా పెద్ద బోర్డర్ వచ్చిందండి. గ్రీన్ అండ్ బీట్రూట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను, చాలా బాగుంది. ఇంకా మొత్తం కంప్లీట్ గా రెడీ అవ్వలేదు నేను, చీకటి ఎలా ఉంది అని చెప్పేసి ఇప్పుడే ముందే వీడియో షూట్ చేసుకుంటున్నాను. రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాను అనేది మీకు బర్త్డే దగ్గర చూపిస్తాను. సింపుల్ గానే వెళ్తున్నాను అండ్ దీనిపైనకి ఒక నెట్టెడ్ దుపట్టా కూడా తీసుకున్నాను. ఈ డ్రెస్ కనుక మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను లవ్లీ లేడీ వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను కింద ఇస్తాను. కావాలి అంటే చెక్ చేసేయండి. కొత్తపేట ఉంది కదా అండి మనకి, దిల్షు నగర్ కొత్తపేట దగ్గర పీవీటీ మార్కెట్ అంటే ఎవరు ఎవరైనా చెప్తారు, అక్కడ చాలా ఫేమస్ అనమాట. అయినా మన ఛానల్లో రెగ్యులర్ గా నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను. మొన్న లాస్ట్ టైం షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట, ఇది చాలా చాలా బాగుంది. ఇంకా మనం బర్త్డేకి వెళ్ళడానికన్నా ముందు మీకు నేను ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నాను ఇక్కడ. ఇది వచ్చేసి ఒజీవా గ్లూటథయాన్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనే చెప్తాను నేను. దానికన్నా ముందు చాలామంది నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, హారిక గారు మీరు ఎక్కువగా బైక్ జర్నీ చేస్తూ ఉంటారు, అది ఎండలో తిరుగుతూ ఉంటారు బయట షూట్స్కి, అలా అయినా కూడా మీరు అలాగే ఫెయిర్గా ఉన్నారు, మీ స్కిన్ కాంప్లెక్షన్ ఏమాత్రం చేంజ్ అవ్వలేదు అంటే నల్లబడలేదు అని చెప్పి చాలామంది ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ అవే. నన్ను నేను ఒజీవా ప్రోడక్ట్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను, మీకు తెలుసు కదా. ఒజీవా బయోటిన్ నేను నా హెయిర్ కోసం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాను. మనము ఎక్స్టర్నల్ కేర్ ఎంతైతే తీసుకుంటామో ఇంటర్నల్ కేర్ కూడా అంతే తీసుకోవాలండి, మన బాడీ కోసం, మన హెయిర్ కోసం, మన స్కిన్ గ్లోయింగ్ కోసం. సో అవన్నీ నేను ఫాలో అవుతూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి నేను ఒజీవా గ్లూటథయాన్ యూజ్ చేస్తున్నాను. ఇది మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ లాగా యూజ్ అవుతుంది, అలాగే మన స్కిన్ బ్రైటనింగ్కి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. చాలామంది ఇప్పుడు గ్లూటథయాన్ని పౌడర్ లాగా, క్రీమ్ లాగా అండ్ ఫేస్ వాష్ లాగా, ఇంజెక్షన్స్ లాగా కూడా తీసుకుంటున్నారు. ఇంజెక్షన్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయండి, చాలామంది ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళంతా కూడా మాక్సిమం ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. రిజల్ట్ ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది మనం ఇంజెక్షన్స్ ఫామ్లో తీసుకుంటే. ఈ మెడిసిన్స్ అయితే అంటే ఇప్పుడు మనం క్యాప్సుల్స్ లాగా తీసుకుంటున్నాం కాబట్టి రిజల్ట్ కొంచెం నిదానంగా వస్తూ ఉంటుంది అన్నమాట. నేను ఇప్పుడు ఇది సెకండ్ బాటిల్ అండి యూజ్ చేయడము, నేను 3 మంత్స్ అవుతుంది యూజ్ చేయబట్టి. రిజల్ట్ బాగుంది సో అందుకని నెక్స్ట్ ఇంకొక బాక్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఒజీవా బయోటిన్ అండ్ ఒజీవా గ్లూటథయాన్ రెండు ఒకేసారి ఆర్డర్ చేసుకున్నాను. మీకు అది రివ్యూ చేశాను 2 మంత్స్ బ్యాక్ అనుకుంటా, బట్ ఇది ఇంకా చేయలేదు. రిజల్ట్ బాగుంటే చేద్దాము అనుకున్నాను. చాలా చాలా బాగుందండి రిజల్ట్ అయితే. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో 2 క్యాప్సుల్స్ తీసుకోవాలి ఎవ్రీడే. సో ఇలా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, స్కిన్లో ఆటోమేటిక్గా గ్లో అనేది వచ్చేస్తుంది. ఇదే నా గ్లోయింగ్ సీక్రెట్. ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసేయండి. సో ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ప్రజెంట్ మనం ఎక్కడున్నామో తెలుసా, సహారా ఎస్టేట్స్ గల్లీలో అనమాట. ఇక్కడ ట్యూస్డే మనకి మార్కెట్ ఉంటుంది కదా, ఒకసారి మార్కెట్ చూద్దాము అనిపించింది. బర్త్డే ఇక్కడ నుంచి దగ్గరనే, వచ్చి చూద్దాము అని చెప్పి వచ్చాము. ఇదే మన జ్యువెలరీ బండి, ఇప్పుడే సర్దుకుంటూ ఉన్నాడు ఆయన. అన్నీ సర్దేస్తే వెళ్ళి చిన్న బిట్టి షూట్ చేసేదాన్ని సర్దలేదు. ఇవన్నీ కూడా వెజిటబుల్ మార్కెట్, ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఒకసారి చూద్దాము అని మాత్రమే ఇక్కడికి వచ్చాము. మనం అంతకుముందు స్టే చేసిన ఏరియా చూడొచ్చు, మెమరీస్ అన్నీ మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఏరియాకి ఏంటి అంటే ఎక్కువగా గిఫ్ట్ షాప్స్ ఉంటాయి 2-3 నాకు తెలిసినవి. సో అందుకని అక్కడ గిఫ్ట్ ఏదైనా చూద్దాము తీసుకుందాము అని వచ్చాం, కానీ అస్సలు నచ్చలేదు. అందుకని వనస్థలిపురం వెళ్ళామండి. మళ్ళీ వనస్థలిపురంలో మనకి మీ అండ్ మామ్స్ ఉంటుంది కదా, వనస్థలిపురం మార్చి దాటగానే ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళాము, దాంట్లో బాగుంటాయి గిఫ్ట్స్, క్వాలిటీ కూడా ఉంటాయి. సో అందుకని అక్కడికి వెళ్ళి ఒక గిఫ్ట్ అయితే తీసేసుకున్నాము. ఇది టాటాయిస్ అండి, బాగుంటుంది, ఆటోమేటిక్ టాటాయిస్ అనమాట. సో గిఫ్ట్ తీసుకునేసరికి ఈ టైం అయిపోయింది చూసారా. అసలు బర్త్డే వచ్చేసి కర్మాన్ ఘాట్లో అండి, మేము మియాపూర్ దగ్గర నుంచి వనస్థలిపురం రావడానికి 1.5 అవర్ జర్నీ పట్టేసింది. మేము 4:30 or 5 స్టార్ట్ అయినట్టుంది ఇంటి దగ్గర నుంచి. ఇంకా అలా తిరుగుతూ తిరుగుతూ ఉండేసరికి టైం 6:30, 6:45 కావస్తుంది, బర్త్డేకి లేట్ అవుతుంది. సో అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో ఫైనల్గా అయితే మన డెస్టినేషన్కి వచ్చేసామండి. ఇది వచ్చేసి శుభం ప్యాలెస్, కర్మాన్ ఘాట్లో ఉంటుంది.
చాలా చాలా బాగుందండి. లోపల అంబియన్స్ కానీ ఎవ్రీథింగ్ నాకైతే నచ్చింది. బయట నుంచి కూడా లుక్ వైజ్ చాలా బాగుంది. లేట్ వచ్చిన ఆయన చెప్పు ఇంత లేట్ హాయ్ చెప్పు కెమెరానే చూస్తుండు హాయ్ చెప్పు అలవాటు అయిపోయింది ఒక గుద్దు మెట్టిగా మేము వెళ్ళేసరికి బర్త్డే స్టార్ట్ అయిపోయి ఉంటుందేమో అనుకున్నాను నేను, కానీ లేదు, అంత రెడీగా ఉందన్నమాట. వచ్చి రాగానే మేము స్టార్ట్ చేసేసాము. ఇంకా జ్యువెలరీ బాగుందా, శారీ సెట్ అయిందా, డ్రెస్ సెట్ అయిందా, ఇవే ఉంటాయి మా డిస్కషన్స్. మా మీద ఇక్కడ శివ అన్న చందు ఇద్దరు జోక్స్ వేసుకుంటున్నారు, చూసారా మొదలెట్టేశారు వీళ్ళు ఇంకా అని చెప్పి. అంతే కదా అండి, మరి మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే హ్యాపీగా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అండ్ ఇక్కడ వసంత శారీ అండ్ జ్యువెలరీ చూపిస్తాను నేను. బ్లౌజ్ వర్క్ ఇలా చేయించుకుంది, 4000 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారంట. చాలా చాలా బాగుందండి. అండ్ శారీ కూడా పట్టు శారీ, పట్టు శారీకి ఇలా వర్క్ చేయించుకుంది, కొంచెం పఫ్ హ్యాండ్స్ పట్టించేసుకుని. నాకైతే నచ్చింది శారీ కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానో తెలుసా అండి, అంత బర్త్డే పార్టీకి వెళ్ళి అంత బిజీగా ఉన్నా కూడా ఆ దొరికిన కొంచెం గ్యాప్లో మీ కమెంట్స్కి రిప్లై ఇస్తున్నాను. అసలు ప్రతి కమెంట్కి రిప్లై ఇచ్చే యూట్యూబర్ నేనేనేమో చెప్పాలంటే, మ్యాక్సిమమ్ మనకు వచ్చే కమెంట్స్లో 90% నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. ఈరోజు ఇవ్వకపోతే రేపు, కుదరకపోతే ఒక 1 వీక్ తర్వాత కూడా నేను పాత వీడియోస్కి నేను రిప్లై ఇస్తూ ఉంటాను. అది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అంత రిప్లై ఇచ్చినా కూడా మళ్ళీ కింద కొందరు మీరు రిప్లై ఇవ్వరు, అది ఇదని కమెంట్ చేస్తూ ఉంటారు కూడా. వీడి పేరు వచ్చేసి హర్షత్ రెడ్డి అండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా హ్యాపీ బర్త్డే హర్షత్ రెడ్డి అని కింద కమెంట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ని కమెంట్ రూపంలో వీడికి ఇస్తారని అనుకుంటున్నాను. వసంత వాళ్ళ మమ్మీ తమ్ముడు అనమాట. ఆంటీ కూడా మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వదంట. ఇంకా వీళ్ళు వచ్చేసి శివ అన్న వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ చెల్లి బావ వాళ్ళనమాట. ఈ గోల్డ్ కలర్ శారీ కట్టుకున్నామే శివ అన్న వాళ్ళ చెల్లి. Okay, Mama.
హారీగా సో ఇంకా బర్త్డే అయితే అయిపోయింది ఫుడ్ తినేసి రిటర్న్ అవడమే మేము గిఫ్ట్ ఇచ్చేప్పుడు వీడియో షూట్ చేయలేదు ఫోటో తీసుకున్నాం అన్నమాట థంబ్నైల్ కోసం ఫోటోస్ తీసుకున్నాం వీడియో క్యాప్చర్ చేయలేదు ఫుడ్ వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చుతున్నాయి కదా మొన్న ఒక రెస్టారెంట్ది పెట్టాను కదా మంచి బఫేది మంచి రెస్పాన్స్ ఉంది దానికి ఇంకా రెస్టారెంట్ వ్లాగ్స్ ఎలా తీయడానికి ట్రై చేస్తాను బెస్ట్ రెస్టారెంట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకా బర్త్డే చూసుకొని రిటర్న్ అయిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది అనుకుంటా 11:30 అవుతుంది నాకు తెలిసి సో ఆ టైంలో కూడా మన ట్యాంక్ బండ్ పైన చూసారా ఎంత రష్గా ఉందో అండ్ వినాయక నిమజ్జనాలు అవుతూనే ఉన్నాయి సో ఇదండి మరి బర్త్డే వ్లాగ్ అయితే చాలా రోజులు అయిపోయింది కదా నేను ఇంట్లో వ్లాగ్స్ పెట్టి ఫ్యామిలీ వ్లాగ్స్ పెట్టి ఎక్కువగా షాపింగ్ అండ్ ప్రమోషన్స్ అవే అవుతూ ఉన్నాయి కదా ఈ మధ్యలో మీకు కూడా కొంచెం రిఫ్రెషింగ్ అనిపించింది అనుకుంటున్నాను వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ ట్యాంక్ బండ్ పైన మేము 2:00 వరకు ఉన్నామండి చాలా షూట్ చేశాను బట్ అదంతా పెడితే మీకు బోరింగ్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంక్లూడ్ చేయట్లేదు చాలా గణేష్లని షూట్ చేశాను అండ్ నేను ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం వ్లాగ్ కూడా ఒక 2-3 డేస్లో అప్లోడ్ చేస్తాను చాలా కష్టపడి ఆ వీడియో అయితే షూట్ చేశాను అండ్ అక్కడ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా మీతో ఆ వీడియోలో షేర్ చేస్తాను నేను సో ఇదండి మరి మొత్తానికైతే ఈరోజుకి వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే